మరి కేసీఆర్ గారు మీకు బాగా దగ్గర కదా, అంటే ఇప్పుడు ఈ థియేటర్స్ పద్ధతులు కానీ వీటి గురించి ఎప్పుడు మీరు చర్చించరా? చర్చిస్తారు, జరగటం జరిగింది. దానికి సబ్ కమిటీ వేశారు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మీటింగ్ జరుగుతున్నాయి. సిన్సియర్గా సినిమా ఇండస్ట్రీకి చేయాలనే ఆలోచన అయితే గవర్నమెంట్కు ఉంది. అయితే ఆ ఇంప్లిమెంటేషన్ ఎట్లా, ఏమిటి దాని విధానము, విధి విధానాలు వీటి పట్ల జరుగుతూ ఉంది. జనరల్గా ఏంటంటే సినిమా అంటే ఏ గవర్నమెంట్కైనా కొంత అది ఒక పెట్టుబడి వర్గాలకు సంబంధించిన వ్యవస్థలా కనబడుతుంది. అంత ఇమ్మీడియట్గా దాని మీద రియాక్ట్ అంటే బర్నింగ్ ప్రాబ్లం కాదు సినిమా అనేది. అయ్యో వీళ్ళకి ఇవ్వకపోతే చచ్చిపోతారేమో అనేది కాదు. సినిమా ఎవడు గవర్నమెంట్ ప్రోత్సాహంలో చచ్చిపోడు. రేపు ఏదైనా ఆసరా పథకమో లేకుంటే వైద్యానికి సంబంధించిన ఇవ్వకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు మేలు చేయలేకపోతాము అనే బాధ గవర్నమెంట్కి ఉంటుంది. ఆ కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి ప్రజలకి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కమిట్మెంట్ ఏముంటుంది? ఇమీడియట్గా మనం కావాలని కోరుకునేది అంటే ఇన్స్టిట్యూట్ కావాలి మెయిన్గా. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వస్తే ఎందుకంటే తెలంగాణ లోకల్గా ఉండే తెలంగాణ పిల్లలకి ముందు శిక్షణ, క్రమశిక్షణ ఈ రెండు నేర్పబడతాయి. మనకు పంట వస్తుంది, పంట వస్తే కదా మనం అఫలాలు ఇది చేసేది. ఇంతకుముందు మీరు అన్నారు ఎన్కౌంటర్ సినిమా అప్పుడు నిఘా పెట్టారు కమిషనర్ అని, డీజీపీ ద్వారా, డీజీపీ గారు అది అంతకుముందు అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి కదా, వాళ్ళకి లేదు మీకెందుకు నిఘా పెట్టారు? అదే మరి అదే వాళ్ళు ఏమనుకున్నారో మరి. ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, అంత చాలా మంది చేశారు కదా, మీకెందుకు పెట్టారు? వాళ్ళు ఏమనుకున్నారు మరి? మీరే ఎక్సలెంట్ అనుకున్నారా? ఓకే. మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు సార్ తెలంగాణకి సపోర్ట్ గురించి చాలామంది ఇండస్ట్రీ ఉన్న తెలంగాణ టెక్నీషియన్స్కో, డైరెక్టర్కి, ఆర్టిస్టులకు ఎవరు ఉంటే వాళ్ళకి కాల్స్ చేయించి సపోర్ట్ చేయమని అడిగారు. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అంటే వాళ్ళకుండే వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకుండే కెరీర్ ఉంటుంది. ఇప్పుడు మనం దిగామని మిగతా అందరు దిగాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రేరణ కావాలి దిగాలంటే. నాకు ఆ రోజు ఒక ప్రేరణ వచ్చింది, దిగినాం. సో నేను దిగటం సులువు ఎందుకంటే ఆ నేపథ్యం నుంచి వచ్చినా కాబట్టి దిగటం ఈజీనే. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కెరీరు, వాళ్ళ సినిమాలు, వాళ్ళు ప్రత్యేకమైన రీజన్స్ ఉంటాయి కదా వాళ్ళకు ఉండే, ఆ రీజన్స్ రాలేము ముందుకెవరు. సపోజ్ మీరు కూడా ఒక సపోజ్ ఆల్రెడీ అప్పటికే ఒక స్టార్ డైరెక్టర్ అంటే మీకున్న దానికంటే ఎక్కువ స్థాయి స్టార్ డైరెక్టర్గా ఉండి ఉంటే కనుక సేమ్ ఇదే ఉద్యమంలో ఇంతే పార్టిసిపేట్ అయ్యేవాళ్ళం? నేను యాక్చువల్గా నాకున్న హిట్ పర్సంటేజ్ ఏ డైరెక్టర్కి లేదు, చాలా తక్కువ మంది డైరెక్టర్లకు ఉంటుంది. ఓకే. దాదాపు 10% ఆఫ్ ది డైరెక్టర్స్ కూడా ఇన్ని సక్సెస్ ఎవరు ఇవ్వలేదు. నాకు ఒక నా కెరీర్లో ఒకే ఒక ఫ్లాప్ సినిమా రామ్ సినిమా, తర్వాత మిగతా అయిన సక్సెస్ఫుల్ సినిమాలే. ఓకే. నష్టం వచ్చిన సినిమాలు కావు. ఓకే. సో డెఫినెట్గా ఎప్పుడైతే ఒక సినిమాని నేను చెప్పదలుచుకున్న అంశాన్ని నిజాయితీగా చెబుతూ ఎవరికి నష్టం కలగకుండా, నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబ్యూటర్ దాకా ఎవరికి నష్టం కలగకుండా సినిమా చేయటమే సక్సెస్. సక్సెస్ అంటే 50 కోట్ల సినిమా తీసి 30 కోట్లు సంపాదించడం సక్సెస్ కాదు. స్టార్లతో సినిమా తీసిన సినిమాలు ఎంత లాభం వస్తున్నాయో నిర్మాత చెప్తారు, ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్తారు. అలా కాకుండా సినిమాలు తీసుకుంటూ నా టేస్ట్ తగ్గట్టు సినిమాలు తీసుకుంటూ జనాన్ని టేస్ట్ని మిళితం చేసుకుంటూ ముందుకెళ్ళినవాడిని. సో డెఫినెట్గా నా టేస్ట్ దగ్గర సినిమాలు, నేను చేయగలిగిన సినిమాలు. ఇప్పుడు జయమందిరకు వచ్చేసరికి భారతదేశంలోనే యూరప్ కాంటినెంట్ మొత్తం తిరిగి సినిమా చేసిన సినిమా లేదు అప్పటివరకు. యమజాతకుడికి వచ్చేసరికి టెక్నికల్గా సౌండ్ అది ఆ రోజుకి అన్ని సెట్లు ఎవరు వేసిన వాళ్ళు లేరు. ఆ సీజన్ చేసిన యమలోకం అంటూ ఉరికిన మట్ట ముక్కలు పెట్టి వెనకాల ఆకాశంలో మబ్బులు వేసేసి యమలోకం చూపించేవారు. ఆ రోజు అగ్నితో ప్రచురులే యమలోకం ఉంటుంది, పాతాళలోకం దాటిన తర్వాత యమలోకం ఉంటుంది అని బాంబే నుంచి స్పెషల్ టెక్నీషియన్స్కి వచ్చి సెట్లు చేసిన సినిమా యమజాతకుడు. సో అవి తర్వాత ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి, జయమందిరే కాన్సెప్ట్లు ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి, అందరికి తెలిసిన విషయమే. కొత్తగా నేను చెప్పుకోవాల్సిన అవసరం నేను చెప్పను కూడా అట్లాంటి, ఇంకా నాకు కూడా ఎక్కడో దగ్గర ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాబట్టి శ్రీరాములే సినిమా ఫస్ట్ అకేలకైన వాడిందని ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా కొత్త కొత్త వరవడికి పునాదిగా నేను కూడా నిలబడ్డాను. నాది కూడా భాగస్వామైంది సినిమా ఇండస్ట్రీలో. సో కాబట్టి స్టార్ ఇమేజ్ అనేది ఒకరోజుతో ఉండేది పోయేది, ఈరోజు ఒకటి ఉంటాడు రేపు ఇంకోటి ఉంటాడు. కానీ ఒక సినిమా పట్ల ఉండే కమిట్మెంటు, ఒక కంటెంట్తో సినిమా తీసే కలకలు నిలబడే సినిమా చేయటానికి ప్రయత్నం చేయటమే నిజమైన స్టార్ ఇమేజ్ అది. సో ఆ కమిట్మెంట్తో ముందుకెళ్ళినవాడిని నేను. సో డెఫినెట్గా అది ఏ స్థాయిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ హీరోతో సినిమా చేసినా, ఇప్పుడు నేను చేసే టైంకి వెంకటేష్ సూపర్ హీరో,
అంత స్టార్లతోనే చేసింది కదా సినిమాలు. మీరు అప్పుడు ఉద్యమంలో భాగంగా ఆంధ్ర నుంచి వచ్చే సినిమాలని అడ్డుకున్నారు రిలీజ్ కాకుండా, సపోజ్ ఎగ్జాంపుల్ అదర్స్. అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఆ విషయంలో దిల్రాజు గారితో గొడవ కూడా పడ్డారని తెలిసింది, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, అది మీరు చెప్పండి. అదేం లేదు, ఇప్పుడు ఆ రోజు సినిమాలు అడ్డుకోవటం అనేది జరిగిన మాట వాస్తవం. అది ఏ సినిమాలను అడ్డుకోవడం జరిగింది? అదుర్స్ అనే సినిమాకి హరికృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ సినిమా నిర్మాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తెలంగాణకు వ్యతిరేకంగా. కాబట్టి తెలంగాణ సమాజం రియాక్ట్ అయింది, నేను అడ్డుకుంటే ఆగిపోయే సినిమాలు ఏం కావు. ఓకే, సో ఆ రోజున గవర్నమెంట్ పలుకుబడితో గవర్నమెంట్ ఒక బలత్కారంగా సినిమా థియేటర్లు ఓపెన్ చేయించి పోలీసులు పెట్టి సినిమాలు రన్ చేశారు. అదుర్సు అడ్డుకుంటే పోలీసులతో సినిమా ఎందుకు చూపిస్తారు? పార్టీ ఆఫీసుల నుంచి మెసేజ్లు పోయి సినిమాలు చూపించారు ప్రేక్షకులకి. అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే కించపరుస్తుందో, తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమంలో సమాజం అంతా ఏకతాటిపై నడుస్తూ ఉన్నప్పుడు ఆ సమాజాన్ని ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఆ అంశానికి ఎవరైతే అడ్డంపడడానికి ప్రయత్నం చేస్తున్నారో, అంశాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో బాహటంగా, లోపల లోపల వ్యతిరేకించే వాళ్ళకి మనకు సంబంధం లేదు, బాహటంగా ఎవరినైతే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో లేకపోతే ఒక ఆకాంక్షను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తే వాటిపైన ఎదురుదాడి చేయడం జరిగింది. ఎదురుదాడి అంటే మాటలతోనే తప్ప హింసాత్మకమైన చర్యలతో కాదు. సో ఒక భావజాలంతో, ఒక భావజాలమైన ఎదురుదాడే తప్ప అది హింసాత్మకంగా, హింసాత్మకమైన చర్యలు చేయటం అంటూ జరిగితే తెలంగాణ ఉద్యమ స్వరూపం వేరే విధంగా ఉండేది. అది కేవలం కేసీఆర్ గారి వల్లే అది సాధ్యమైంది. అది హింస వైపు వెళ్లకుండా ఉద్యమాన్ని ప్రతిసారి కూడా తను చాలా తీక్షణమైన ఒక దీంతో చర్యలతో, తీక్షణమైన ఒక అబ్జర్వేషన్తో హింస వైపు వెళ్ళిపోతే తెలంగాణ మూమెంట్ ఫెయిల్ అయిపోద్ది అనే అంశం ఆయనకు బాగా అవగాహన ఉంది. సో అటు హింస వైపు వెళ్లకుండా మ్యాక్సిమం తను ప్రయత్నం చేసి ఈరోజు సఫలీకృతమయ్యాడు. సో అట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా చేయలేదు. అట్లాగే ఎవరైతే తెలంగాణ మూమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడారో ఆ సినిమా వాళ్ళ పట్ల ప్రజలు కానీ సమాజం కానీ ఎగ్జిబిటర్స్ ఏమైన సినిమా ఏమైనా సందర్భాలు ఉన్నాయి కదా. సో దానికి అడ్డంపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది సెట్ అయిపోయింది. అంతే తప్ప ఏ ఒక్కరి వల్ల కాదు అది. ఏంటి దాంట్లో జరిగింది, ఏంటి హరికృష్ణ గారు ఏంటి ఏమన్నారు? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం ఇది జరిగింది అప్పుడు, నాకు సరిగా గుర్తులేదు కానీ, బట్ తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ అందరి పట్ల అదే ఆదర్శ కావచ్చు. తర్వాత ప్రొద్దుగుడు అనే సినిమా వచ్చింది, సకల జన్మ సమ్మె తీవ్రమైన తీవ్రం ఎంత తీవ్రంగా ఉందంటే ప్రతిరోజు రోడ్ల మీద జనం ఉన్న పరిస్థితి, ప్రతిరోజు తెలంగాణ కోసం దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు, పాటలు, ఆటలు, ధూమ్ధాములతో ఒక తెలంగాణ మొత్తం ఒక వేడెక్కిన పరిస్థితిలో దూగుడు అనే సినిమా వచ్చింది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా, తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ అంశాన్ని వ్యతిరేకించలేదు, అట్లాగని సపోర్ట్ కూడా చేయలేదు. బట్ అది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కింద చూసి జనం విపరీతంగా సినిమా చూశారు. మరి సకల జనం సమయంలో ఆ సినిమాను చూడకూడదు కదా. సో ఇక్కడ ప్రజలు కానీ అక్కడ ప్రజలు కానీ, కళాకారుల పట్ల కానీ లేకపోతే ఒక సినిమా పట్ల కానీ వ్యతిరేక స్వభావం ఎక్కడ లేదు, ఇక్కడ లేదు అక్కడ లేదు. ఇక్కడ ఈ రోజుకి అభిమానిస్తున్నారుగా హీరోల్ని, నెత్తిని పెట్టుకుంటున్నారుగా ఇక్కడ ఇక్కడ కూడా. కానీ ఏ తెలంగాణ సమాజం, ఏ తెలంగాణ ప్రేక్షకులు, ఏ తెలంగాణ యువకులు అయితే మీ కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసి మీకు టికెట్లు 100 రూపాయలు 500 రూపాయలు కొనుక్కొని వాళ్ళు తిని తినకుండా మీ సినిమాలకు వస్తే వాళ్ళ భవిష్యత్తుని మీరు కాలరాసే విధంగా, వాళ్ళ భవిష్యత్తుకి అడ్డం పడే విధంగా, వాళ్ళ భవిష్యత్తు మీరు ఇక మాకు జేజేలు కొట్టడానికే సపోర్ట్ కొట్టడానికే రావాలి తప్ప మీకు భవిష్యత్తు లేదు, మీ భవిష్యత్తు ఇంతే అని నిర్ణయించే విధంగా హీరోలు ప్రవర్తించిన సందర్భంలో ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించినాం. దానికి ఎవరు సపోర్ట్ చేసినా వ్యతిరేకించినాం, అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఇంకే ఇతర ప్రాంతాల వాళ్ళు కావచ్చు. తెలంగాణ అంశాన్ని వ్యతిరేకించిన ఎవరైనా, అట్లాగే తెలంగాణ అంశాన్ని సమర్థించిన అనేక మంది ఉన్నారు కళాకారులు, కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడ ఆరాధించడం జరిగింది. సో ఎందుకు బోమన్ కానీ ఇట్లాంటి చాలామంది కవులు, రచయితలు వీళ్ళందరూ కూడా తెలంగాణను సమర్థించారు. అందుకనే జేబల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి అని పేరు పెట్టి, ఆంధ్ర అమ్మాయికి సహజ అని పేరు పెట్టి అమ్మాయికి ఒక పోయిటిక్, అమ్మాయి పోయిటరీ రాస్తుందని చెప్పారు. ఎందుకంటే కవులు కళాకారులకే ప్రజలకు ఆవేదన తెలుస్తుంది, ప్రజలు పడే కష్ట నష్టాలు తెలుస్తాయి, ఒక విజన్ ఉంటుంది. ఓహో ఇట్లుంటే తెలంగాణ వస్తే పాపం వీళ్ళు బాగుపడతారేమో, మనం ఎందుకు అడ్డుపడాలి. జేబుల్ తెలంగాణ సినిమా చూడడానికి ముందు గుంటూరులో రిలీజ్ అయినప్పుడు అడ్వకేట్స్ మొత్తం జడ్జిని రిక్వెస్ట్ చేసి మేము సినిమా చూసి వస్తాం సార్, అప్పటిదాకా మీరు బెంచ్ మీద ఉండని చెప్పొచ్చి రిక్వెస్ట్ చేసి వచ్చారట. కానీ సినిమా మార్నింగ్ షో అయిపోయిన తర్వాత 2 గంటలకు ఆయన ఉండడు కదా, లంచ్కి వెళ్ళిపోతారు కదా, 2 గంటలకు మీరు ఉండండి సినిమా మీద ఫీల్ అయ్యాలని. సినిమా చూసిన తర్వాత అదే లాయర్లు లైవ్లో మేము ఈ సినిమా చూసిన తర్వాత రిలీజ్ అయ్యాము,
తెలంగాణ నుంచి మాకు నష్టం లేదు, ఈ సినిమాని మేము సపోర్ట్ చేస్తున్నాం చెప్పండి లైవ్లో. ఆ తర్వాత నా కూడా లైవ్లోకి వచ్చారు టీవీలలో. సో దాని ఇంపాక్ట్ అంటే నిజంగానే మనం ఇందుకు రావాలి అని చెప్పినప్పుడు ప్రతి మనిషిలో ఒక సహజ గుణం ఉంటుంది, జాలితనం, కరుణ. అరే పాపం వాళ్ళు చచ్చిపోతున్నారు, మనం ఎందుకు అడ్డంపడాలి, వాళ్ళు బతుకుతారేమో, లేకపోతే నిజంగానే వాళ్ళు డెవలప్ అవుతారేమో కానీ అనే ఒక సహజ లక్షణం ప్రతి మనిషిలో ఉంటుంది. కొంతమంది ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ రాజ్యాధికారాన్ని, ఇక్కడ అధికారాన్ని, ఇక్కడ సంపదని ఎవరైతే తమ చేతుల్లో పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళకు నష్టం జరుగుతుంది తెలంగాణ రావటం వల్ల. అది గ్రహించి వాళ్ళు తెలంగాణ రాకుండా అడ్డంపడటానికి ప్రయత్నం చేశారు. అంతే తప్ప పర్టికులర్గా ఒక సినిమాకు రెండు సినిమాలకు కాదు, ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళకు. అట్లాగే రాంబాబు అనే సినిమా విషయం కూడా అదే జరిగింది, పవన్ కళ్యాణ్ చేసిన సినిమా విషయంలో. అంటే ఆ సినిమాలో ఉద్యమ నాయకుడిని, ఉద్యమ నాయకుడి కుటుంబాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని కూడా కించపరచడానికి ప్రయత్నం చేశారు. అది తీవ్రంగా సమాజం రియాక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు అదృష్టకు సంబంధించి వస్తే దాంట్లో హరికృష్ణ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారన్నారు, ఆయన ఎవరో చేసిన తప్పు దానికి వాళ్ళు జూనియర్కి ఇది మిస్టేక్ అయి ఉండకపోవచ్చు కదా, అట్లీస్ట్ ఆ ప్రొడ్యూసర్ని ఎందుకు సఫర్ చేయడం. ప్రొడ్యూసర్ కూడా ఇచ్చాడు కదా, ప్రొడ్యూసర్ కూడా ఇచ్చాడు సేమ్ హరికృష్ణ గారు. అదే అడుగుతుంది అలా అలా సందర్భం. నాని మా సినిమా ప్రొడ్యూసర్ కదా, ఆయన ఇచ్చారు. ఓకే ఓకే. అప్పుడు ఆ సినిమా అప్పుడు మామూలుగా అదృశ్యనే కాదు, చాలా సినిమాల సందర్భంలో రిలీజ్ అప్పుడు ఆగడము, మళ్ళీ ఇమ్మీడియట్గా కొన్ని గంటల్లో లేదా అదే రోజు మళ్ళీ దాని సెటిల్మెంట్ జరగడం, సెటిల్మెంట్ మీన్స్ మళ్ళీ ఏదో రిలీజ్కి పర్మిషన్ ఇవ్వడము జరిగేది. ఈ కొద్ది గంటలలో అసలు ఏం జరిగేది?